వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం పెసరపప్పుతో తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు చేస్తేది బోర్ కొడితే ఇలా ఒకసారి కొత్త రకంగా ట్రై చేసి చూడండి. తినడానికి చాలా రుచిగా అనిపిస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కట్టలు తోటకూర తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా తీసుకోండి. ఇప్పుడు దీన్ని సన్నగా ముక్కలు కోసుకుందాం. తోటకూర అంతా కూడా ఇలా సన్నగా తరుక్కున్నాక తోటకూర ఫ్రై తయారు చేసుకునేటప్పుడు మనం పెసరపప్పుని 1 అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోండి. చూడండి, పెసరపప్పు ఇలా నానాలి. నానితే ఏమవుతుందంటే మనకి త్వరగా ఉడికిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. 1 ఉల్లిపాయని ఇలా ముక్కలు కోసి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిట్టపట్టమని కొద్దిగా వేగాక దీనిలో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనిలో కరివేపాకు వేసుకున్నాం, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక దీనిలో పసుపు వేసుకున్నాం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు దీనిలో వేగించుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి పెసరపప్పు త్వరగా మెత్తగా అయిపోతుంది. చూడండి, పెసరపప్పు కొద్దిగా సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. మూత పెట్టకుండా వేయించుకోవాలి. మూత పెడితే మనకి ఎక్కువ వాటర్ అనేది వస్తుంది, ఫ్రైలాగా అనిపించదు. ఆకుకూరలు మనకి త్వరగా వేగిపోతాయి. వేగుతున్నప్పుడు మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ తోటకూరని వేగనివ్వండి. ఇది వేగే లోపల దీనిలోకి మనం మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో ఏనే వేసుకోవచ్చు, లేదా ఇలా రోళ్ళు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. 4-5 వెల్లుల్లి గబ్బాలని తోలు తీసేసి ఇలా వేసుకోండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. దీన్ని ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక ఇప్పుడు మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకోండి. నేను 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. చూడండి, మసాలా రెడీ అయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని చూడండి, తోటకూర వేగేటప్పుడు మనకి ఏదైనా ఆకుకూరలో కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా, ఈ వాటర్తో మనకి పెసరపప్పు ఇంకొంచెం మెత్తగా అవుతుంది. అందుకే మనం తాలింపులో వేసేసుకున్నా కూడా మనకి ఈ కూర అనేది చాలా బాగుంటుంది. పెసరపప్పు వేరుగా ఉడకబెట్టుకుంటే మనకి ఇంకొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇలా కూడా తయారు చేసుకోవచ్చు.
చూడండి, వాటర్ అంతా ఇగిరిపోయి తోటకూర వేగిపోయింది. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ తోటకూరకు పట్టేలా కలుపుకుని 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడు చేసేదానిలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. తోటకూర ఇష్టంగా తినని పిల్లలు కూడా ఇలా తయారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. మనం దీన్ని చపాతీలోకి తినచ్చు, రైస్లో కూడా తినచ్చు. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది, దీన్ని వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.